బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే అప్పుల నుంచి పన్నుల నుంచి గతుకుల గతుకుల దారుల నుంచి బయట పడాలంటే కల్తీ నుంచి కుట్రల నుంచి కబ్జా కోరుల కోరల నుంచి బయట పడాలంటే జరుగుతున్న గూండాగిరి నుంచి పెరుగుతున్న సరుకుల ధర నుంచి బిగుసుకున్న నరకపు చెర నుంచి ప్రలోభాల ఎర నుంచి బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ జెండా ఎగరా లేదు రాష్ట్రాభివృద్ధి లేదు బ్రతుకు తెరుగు లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతత లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణంటూ లేదు గంజాయి గుప్పు గుప్పున పొగలు చిమ్ముతుంటే మద్యం ఏరుల్లాగా పొంగి పారుతుంటే మత్తులోన యువత బతుకున రాళ్లే మిగిలాయి పథకాలెన్నున్నా సొమ్మును పన్నుల మింగాయి భూములు మనకున్నా అవి మరు భూములు అయ్యాయి వనరులు మనకున్నా చివరికి వలసలు పెరిగాయి పేదవాడు ఇంకా ఇంకా పేదోడవుతుంటే అధికారం అండున్నోడు పైకి ఎక్కుతుంటే తెలివితేటలున్నవాడు అణగ దొక్కబడితే బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ జెండా ఎగరా ఎన్నో హత్యలు జరిగాయి పుస్తలు తెగినాయి ఇంట్లో పస్తులు పెరిగాయి దాదాపుగా 60% ఇళ్ళకి 44,000 పెన్షన్ వస్తుంది వస్తుందా 50 పెన్షన్ మీకు ఎవరు సంతోషంగా లేదా 60 సంవత్సరాలకు వచ్చే వృద్ధాప్య పెంచను 50 ఇస్తాడు చంద్రబాబు నాయుడు అది కూడా 4,000 రూపాయలు ఇస్తాడు ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చాం మనం భర్త లేని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అది రద్దు చేశాడు అది కూడా తిరిగి 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాం వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం మా ఆడబిడ్డ పిల్లల కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్క ఆడపడుచుకి
ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఆ రోజు పసుపు కొన్ని డబ్బులు మనం ఇచ్చాం, అందరికీ ఇచ్చాం, అలాగే రేపు ఇవ్వబోతా ఉన్నాం. చంద్రన్న బీమా ఇచ్చేవారు, ప్రమాదాలు సరిపోతే 5 లక్షల డబ్బులు ఇచ్చాం, అదే రద్దు చేశాడు. దాన్ని రేపు మామూలు మనవానికి 5 లక్షలు, యాక్సిడెంట్లో సరిపోతే 10 లక్షల రూపాయలు చివరికి చంద్రన్న బీమా తెస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు అయితే ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకునేవాళ్ళు. రేపు మనం ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అని చెప్పిపోతున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఇంట్లో అందరి పిల్లలకి చేసుకుంటే తల్లి దగ్గర నుంచి వీళ్ళకి ఏ హాస్పిటల్ పోయినా మీరు ఆ కార్డు మీద వైద్యం చేయించుకోవచ్చు. ఇవన్నీ మన ప్రభుత్వం తీసుకురాబోతూ ఉంది. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలని 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నాము రేపు మన ప్రభుత్వంలో. ఎందుకంటే మన ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసినటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అరాచకం తరివి కొట్టడం కోసం జన సైనికులుగా మేము అండగా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతు ఇచ్చారు అని చెప్తున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం మన ప్రభుత్వంలో చేయబోతా ఉన్నాం. పాడి రైతులకి మనం మంచి రేటు వచ్చే విధంగా చేసి ఒంగోలు డైరీ కూడా తెరిపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి పేరుతోటి విదేశీ విద్యానిధి పథకం ఉంది, ఆ పథకాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి, దానికి ఆయన పేరు పెట్టుకున్నాడు. అంబేద్కర్ గొప్పవాడా చెప్పండమ్మా, ఆ మహానుభావుడు పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నాడు ఆ పథకానికి. రేపు తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకం అని చెప్పేసి మనం ఆ పేరు పెట్టబోతా ఉన్నాం. మీరు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళకి బిల్లులు లేకుండా చేశారు. చాలామంది ఇల్లు కట్టుకున్న డబ్బులు రాలా. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి మీకు చెల్లించబోతామని తెలియజేస్తాను. మనలో కొంతమందికి ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారు. ఇళ్ల స్థలాలు మన ఆయన ఒకటి సెట్ ఇచ్చాడు. మనం 3 సెంట్లతోటి ఇళ్ల పట్టాలు ఇస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు మనం 2 లక్షల 50 వేలు ఇస్తే ఈయన 150 వేలు ఇచ్చాడు, తగ్గించాడు, పెంచాల్సినాడు. రేపు మనం దీన్ని ఇంకా పెంచి ఇల్లు కూడా మీకు మంజూరు చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రభుత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికీ అందించినట్టుగా రేపు కూడా ఎటువంటి వివక్షలకు అందిస్తాను తెలియజేస్తున్నాను. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. సంవత్సరానికి 3 అంటే చాలామందికి ఉపయోగపడతాయి. ఫ్రీగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఇప్పుడు అమ్మఒడి 30 వేలు ఇద్దరికి ఇస్తారని చెప్పి 13 వేలు ఇచ్చాడు. రేపు మనం ఆ తల్లికి వందన పేరుతోటి ఎంతమంది పిల్లలుంటే అంతమంది కానీ 15 వేలు, ఇద్దరుంటే 30 వేలు, 3 ముగ్గురుంటే 45 వేలు, ఎవరికైనా 4 ఉన్నా 5 ఉన్నా 5 ఉన్నా కానీ 70 వేలు ఇవ్వడానికి మన ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందని తెలియజేసుకుంటూ డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉన్నారు, వాళ్ళ కోసం ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. లేకపోతే ఉద్యోగం వచ్చేంతవరకు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో 3000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ ప్రతి వాళ్ళకి ఇవ్వబోతున్నారు కూడా తెలియజేస్తున్నాం. తొలి సంతకం ఉద్యోగాలకి డిఎస్సీ పెట్టబోతున్నాడు. మంచి రోజు చూసుకొని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజు తొలి సంతకం చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తొలి సంతకం పెడతాడని చెప్పేసి డిఎస్సీ మీద మీకు తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల చదువుకొని నిరుద్యోగులు ఉన్న పిల్లలు, టీచర్స్, ఐటీఐ, బీఈడి, టీటీసీ చేసిన అందరూ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నా. ఇన్ని చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్తూ ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కొంతమంది నా మీద పోటీ చేయడానికి వచ్చారు, పోటీ చేసినాక మళ్ళీ చేయడు. ఆయన ఏదో మంత్రదానం చేస్తాను వస్తున్నాడు, ఓడిపోతుంది పారిపోయిచ్చాడు. నేను ఊర్లో ఉండేవాడిని, ఏ బజార్లో రోడ్డు పడలేదో ఎక్కడ కడాలో. ఇప్పుడు ఎస్సీ కాలు 2 మధ్య 2 శ్మశానాలు కట్టాలి, వాటి మధ్య రోడ్డు వేయాలని చెప్పాను. నేను చెప్పి చేశారు అది ఈ రోడ్డు అనుకుంటా కదా అటు. అంటే మీకు ఏం చేయాలో తెలిసిన అవగాహన లేని వాళ్ళు వస్తారు, పోతారు, నాన్ లోకల్ వాళ్ళు వస్తారు, వాళ్ళు తరిగి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎంపీగా ఎర్రచందనం స్మగ్లర్ వస్తున్నా, మా తిరుపతి కొండలో స్మగ్లింగ్ చేశాడు, కొడుకప్పకి ఇచ్చాడు, ఇప్పుడు గిద్దలూరు ఫారెస్ట్లో స్మగ్లింగ్ వచ్చిన వాళ్ళ మనకి
అటువంటి ఆయన కూడా తరిమి కొట్టాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఇద్దరికి